నీ నామను మాకు ప్రత్యక్షపరిచారు, నీ నామలో మా పాపలను క్షమించారు, స్వస్థతనిచ్చారు, మీ జీవాన్ని ఇచ్చారు. లోకమును ద్వేషించినట్లుగా మేము కూడా ద్వేషించబడతామని లోకంలో శ్రమ కలుగుతుంది మేము సెలవిస్తూ వచ్చినారు. కంటే శ్రమలు కూడా మేము వెళ్తున్నప్పుడు, శ్రమల ద్వారా మేము పరీక్షించబడుతున్నప్పుడు, ఆ శ్రమలలో నేనే మేము మత సంతోషించే వారు ఉండాలని మీరు కోరిన విధానం బట్టి ఉన్నారు. పౌలు మతను తను సంతోషిస్తూ వచ్చాడు, కొన్ని సంఘాన్ని కూడా సంతోషించమని కోరుతూ వచ్చాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీరు మాతో కూడా మాట్లాడుతుందిగా మీకు వందనాలు. మా శ్రమలలో, మా ఇబ్బందుల్లో, మా కష్టాల్లో, మాకున్న ప్రతి అనారోగ్యంలో, ప్రతి అన్నింటిలో కూడా, నిందల్లో, అవమానంలో మేము సంతోషించమన్నట్టు కొరకాయ నీకు కూడా మాకు దైత్యం. యెహోవా యందు ఆలోచించు వలన మీరు బలం పొందుదురు. కనుక దేవా, నీ మీరే మా బలము. మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు ఎత్తి శ్రమలను కూడా మేము దాన్ని జయించగలం. కానీ నీ వాక్యం ఇంకా మాతో మాట్లాడుతురండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించం, వాళ్ళు మీకు ఆరించేయం. నీ వాక్యం ప్రతి వారు కూడా బలం పొందుకోవడానికి, పురకల్పబడడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి మీరే సేపడవలసిన మరోసారి మీ దాసుని మరుగుపరచి మీ మహిమ కొరకు వాడుకుంటారని యేసు పెక్కడంత మీ నామని బట్టి స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమె మాస్దోనే సంఘాల గురించి మనం చూస్తున్నాం. మాస్దోనే సంఘంలో ఉన్నవారు దేవుని కృపణ పొందుకున్నారు అని ఎవరు మాట్లాడకూడదు. ఇంకా మాట నిలబడుతున్నాయి, ఎవరు మాట్లాడకూడదు. దయచేసి కొంచెం సహకరించండి. ఎవరు మాట్లాడకూడదు, సహకరించండి. మాస్దోనే సంఘాల గురించి మనం చూస్తున్నాం. మాస్దోనే సంఘాలు అన్నప్పుడు మొట్టమొదటి సంఘం చెప్పండి మీరే. ఫిలిప్పి సంఘం రెండవదిగా, దశరుడు మూడవదిగా, బెరాయ. ఫిలిప్పి సంఘంలో మొట్టమొదటి విశ్వాసం ఎవరు? రెండవదిగా పూర్తిలో దయమెట్టడం అయితే, మూడవదిగా మా చెరసాల నాయకుడు వారి కుటుంబం కదండి. అలాగే దశరుడిగా సంఘానికి మనం చూస్తున్నాం. మూడవదిగా బెరాయ సంఘం, వారు గనులుగా పిలువబడుతున్నారు. ఏంటి కారణం అంటే వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చినారు. ఈ మూడు సంఘాల గురించి మాస్దోనే సంఘాన్ని పిలుస్తుంటున్నాడు. ఇప్పుడు మాస్దోనే సంఘాల గురించి ఏమన్నాడు? మీరే నా ఆనందము, నా కిరీటం. కాబట్టి ఇప్పుడు రెహోబోతులకు కూడా వచ్చిన దేవుని యొక్క ప్రజలంగా మనం కూడా ఏమేమి ఉండాలా చెప్పండి. దేవునికి ఆనందాన్ని, దేవునికి కిరీటముగా, ఆయనకు ఘనత తెచ్చేవారంగా, ఆయనకు మహిమ తెచ్చేవారంగా, ఆయనకు పేరు తెచ్చేవారంగా మనం ఉండాలి కదండి. ఇప్పుడు ఆ యొక్క మాస్దోనే సంఘాల గురించి వారు పొందిన కృపల గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిగా కృపచేత వారు రక్షించబడ్డారు. Ephesians 2:8 ప్రకారము కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. అంటే వారు ప్రవణిస్తున్న విశ్వాసం ఉంచి వారు పాపలు క్షమించబడి, ప్రవక్తం దగ్గర అడగబడి, వారు దేవుని బిడ్డలుగా చేయబడి వారు రక్షించబడ్డారు. కాబట్టి వారి యొక్క ఆయన యొక్క నామంలో వారు పాపలు క్షమించబడ్డాయి, వారు స్వస్థత పొందారు, వారి ప్రవక్త జీవాన్ని పొందుకుని వారు కూర్చున్నారు. ఇప్పుడు వారికి ఏమైందంటే ఒక పరీక్ష వచ్చింది. ఎలాగ పరీక్షించబడినట్టు వాళ్ళు? బహు శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ శ్రమల్లో నిందించలేదు, ప్రభును అవమానపరచలేదు, ప్రభుని గురించి కాలు మాటలు పలకలేదు. అంటే ప్రభుకు వ్యతిరేకంగా వారు ఏది తలంచలేదు, లేకపోతే ప్రభును వారు విడిచిపెట్టలేదు, ప్రభును కాదనలేదు. పేతుల్లాగా వారికి వచ్చినటువంటి శ్రమల్లో సంతోషించారు. యెహోవా యందు ఆనందించడం వలన మీరేమవుతారంట? బలం పొందుదు. విశ్వాసి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో తప్పకుండా శ్రమలు వస్తాయి. నాకు శ్రమ రాదు అని ఎవరు చెప్పడానికి లేదు. తప్పకుండా దేవుడు మన శ్రమను అనుమతిస్తాడు. గమనించండి, ఇప్పుడు పేతురు శ్రమ కలగంగా పేమన్నాడంటే, ప్రభువా నీతో నేను చావలసి వచ్చామని ఏం చేస్తా? నేను చేస్తా అన్నాడు. శిష్యుడు అలాగే పలుకుతూ వచ్చారు. నిజంగా ఎప్పుడైతే ప్రభువుని వారు పట్టుకున్నారో, ఇప్పుడేమంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన వాడిని కాను. ఒక పిల్ల అడిగింది, నీవు ఆయన వాడు కదా అని అంటే ఒట్టి పట్టుకుంటున్నాడు. భూమితోడు, ఆకాశంతోడు, అమ్మతోడు, నాయనతోడు ఒట్టి పెట్టుకున్నారు. కొంతమంది మన పిల్లలు ఏం చేస్తారు? తప్పు చేస్తారు, తప్పును కప్పిపించుకోవడం ఏం చేస్తారు? నిజంగా డాడీ, అమ్మతోడు, ఏతోడా అండి,
అమ్మతోడు నాయనతోడు ఒట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు మనడు కూడా ఒట్టి పెట్టుకుంటా ఉన్నాడు. అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన వాడిని కాను. ఎందుకంటే ఆయనకు శ్రమలంటే ఇష్టం లేదు. ఎవరికండి? పేతురు. కానీ అదే పేతురు ఎప్పుడైతే పునిశ్చక్రీస్తు వారు మరణించి సమాధి తిరిగి లేచినాడో, ఆయన పునరుద్ధరణ తర్వాత ఆయన యొక్క పునరుద్ధరణ శక్తులు పొందుకున్న తర్వాత ఇప్పుడు పేతురు శ్రమల గురించి వ్రాస్తున్నాడు. రెండు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం అందరూ కలిసి చదువుకుందామండి. 6 వచనం నుండి 6-7 వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనం చదవండి. ఇందువలన మీరు మిక్కిలు ఆనందించినారు కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్ష నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలటకు కారణమగును. చూడండి వచ్చిన అంటాడు, నశించిపోవు సువర్ణము ఏం చెబుతుంటండి, అగ్ని పరీక్ష వలన అది ఏం చెబుతుంట, శుద్ధపరచబడుతున్నది. కాబట్టి ఇప్పుడు ఒక కంసాలి వాడు అంటే బంగారం తయారు చేసేవాడు, ఆ బంగారం ఏం చేస్తాడంటే అగ్నిలో వేస్తాడు. అగ్ని వేసి ఏం చేస్తాడు, దాన్ని బాగా కాలుస్తూ ఉంటాడు. గమనించాడు నా వైపు చూడండి అమ్మా, ఆ బంగారాన్ని అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాడు. ఒక పక్కన ఒక నోట్లో పెట్టుకొని దాంట్లో మళ్ళమంతా తీసేస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు కాలుస్తాడు ఆ బంగారాన్ని అంటే చెప్పండి, ఎప్పటి వరకు కాలుస్తాడు? ఇప్పుడు ఆ బంగారంలో తన ముఖము కనబడాలంట, చెప్పండి ఏం చేయాల? ఆ ఎదుట కాల్చబడుతున్న బంగారంలో ఏం కనబడాలి చెప్పండి? తన ముఖము కనబడే వరకు కాలుస్తూ ఉంటాడు. ఒకవైపు నోట్లో ఒక చిన్న ఒక పైప్ పెట్టుకొని దాంట్లో మళ్ళమంతా బడికి లాగేస్తూ ఉంటాడు, అది కాలుతూ ఉన్నప్పుడు దానిటువంటి మరణమంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు అది శుద్ధమైన బంగారముగా సువర్ణమైన బంగారంగా చేయబడుతుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనము సువర్ణంగా అంటే ఎంతో అమూల్యమైన వారంగా శ్రేష్టమైన చేయబడి కొరకాయ అగ్ని వంటి శ్రమల గుండా ప్రవర్తిస్తాడు. నా జీవితంలో నేను నాకు ఎన్నో శ్రమలు అనుమతించాడు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శ్రమలు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో శ్రమలను తీసుకెళ్తూ వచ్చినాడు, ఎన్నో నేను చెప్పగలను. మరి మేము ఇంకా పెరగలేదు అంటే పెద్దవాళ్ళం కాలేదు, చదువులు కంప్లీట్ కాలేదు. ఆకస్మికంగా నాన్నగారు పొగ తీసుకున్నాడు. నాన్నగారు వాస్తవంగా ఆయన మెడ్రాస్ చెన్నై, ఆయన మెడ్రాస్లో పవర్ హౌస్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ పనిచేస్తూ వచ్చాడు. హైందవుడు ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభుత్వాలను సేవ పిలిస్తే తనకున్న 40 ఎకరాల ఆస్తిని ఉద్యోగాన్ని అన్నీ విడిచిపెట్టేసి కట్టుకున్నటువంటి బట్టలతో తన సేవకు వచ్చేసాడు. భక్సంగతుడు కలిసి హైదరాబాద్ చెన్నైలో జవహర్శామలో ఆ తదుపరి ఏలేములో హెబ్రోన్లో తన సేవలు ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత నాన్నగారికి భక్సంగతులు మ్యారేజ్ చేశారు. మా అమ్మ కూడా ఆమె టీచర్, ఆమె సేవకు రాకముందు టీచర్గా ఉంది. మా తాతగారు టౌన్ ప్లానింగ్ అఫీసర్ పనిచేశారు తెనాలిలో. ఆమె టీచర్గా చేస్తూ సేవకు సమర్పించిన ఆమె కూడా సేవకు వచ్చేసింది. భక్సంగారు వాళ్ళిద్దరు పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళకి 3 సంతానం, మొత్తం 4 సంతానం మేము. మా అమ్మగారు నాకు జన్మనిచ్చేటప్పుడు అప్పుడు గుంటికాడ వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇట్లా మందిరం లేదు, వసతులు లేవు, ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళు ఉంటూ సేవ చేస్తున్నారు. మా నాన్నగారు మెడలు ఆర్మని వేసుకొని పాటలు పాడుకుంటూ వెళ్తుంటే, ఆయన పాటలు పాడుకుంటూ సువార్త చెప్తుంటే మా అమ్మగారు సువార్తలు సువార్త పత్రికలు అట్లా పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళిద్దరే సేవ, అలా సేవ చేస్తున్నారు వాళ్ళు. దాదాపు వారి దినాలు మా అమ్మగారికి భోజనం లేదు. ఎన్ని దినాలండి? వారం దినాలు భోజనం లేదు. వారి దినంలో భోజనం లేకుండా నాకు ఆమె జన్మనిచ్చింది. అప్పుడు జన్మనిచ్చినప్పుడు నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే యోబని పేరు పెట్టారు. భక్సంఖ్యలో నాకు ఎఫ్రామని పేరు పెట్టాడు. నేను కష్టాల్లో పుట్టాను అన్నట్లుగా అంటే శ్రమంలో పుట్టాను అన్నట్టుగా యోబని పేరు పెట్టారు.
చాలా భక్సంకులేమో ఎఫ్రామ్ అని పేరు పెట్టారు. సరే ఇప్పుడు నేను పెరిగే కొలది నేను వేసానంటే మెల్లంగా యోబు అనే పేరు తీసేసుకున్నాను. ఏమని చేశానండి? యోబు అనే పేరు. ఎందుకు? యోబుకేం వచ్చినాయి? శ్రమలు వచ్చినాయి కదా. ఆ పేరు మనకెందుకు తీసేసుకున్నాను. పేరు తీసేసుకున్న మాత్రమే శ్రమలు పోతాయా చెప్పండి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పరిస్థితులు, నేను అన్నీ చెప్పడానికి టైం లేదు కానీ, శ్రమలు కూడా ప్రభు తీసుకెళ్తూ వచ్చాడు. మరి అకస్మాత్తుగా నాన్నగారు ఎంతో అంటే నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఇదే ఏలూరులో నాన్నగారు సేవ చేసి పెళ్లి కాకముందు వైజాగ్లో ఆ ప్రాంతం అంతా కూడా తాను బ్యాచిలర్గా సేవ చేస్తూ వచ్చాడు. ఎన్నో ప్రాంతాల్లో సేవ చేసి మరి ప్రభు కొరకు ఎంతో నమ్మకంగా జీవించినారు. నాన్నగారు ప్రజలకు వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చిన ఆస్తి బైబిళ్ళు, పాటల పుస్తకాలు, హార్మోనియము, తపల, ఇంకంతే మా ఆస్తి. ఒక గజం కూడా మాకు ఒక స్థలం ఇచ్చిపోలేదు. ఏం మాకు ఇవ్వలేదు. ఒక పైసా నయా పైసా మాకు ఇవ్వలేదు. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ మాకు ఇవ్వలేదు. బైబిళ్ళు చెప్పడం ఇచ్చాడు, పాటల పుస్తకం ఇంకేమిచ్చాడు అండి, హార్మోనియాలు, తపలాలు ఇచ్చాడు. ఒక లెగ్ హార్మోనియం, ఒక మామూలు హార్మోనియం, తపలాలు ఇచ్చిపోయాడు. అంతే, ఇదే మాకు ఆయన ఇచ్చిన ఆస్తి. ఇప్పుడు ఆయన ప్రభుత్వకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మేము మందిరంలో ఉన్నాము. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? మందిరాన్ని ఖాళీ చేయాలా? ఇప్పుడు మందిరం ఖాళీ చేసి మేము బయటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు సంఘంలో ఉన్నారంటే మీరు బయటకు వెళ్ళి తీసుకోండి, మేము మీకు రెంట్ కడతామన్నారు. బయటికి వెళ్ళినాక రెంట్ లేదు, నీకు ఏమీ లేదు. అప్పుడు ఆ దినాల్లో మేము తీసుకున్న ఇంటికి 500 రెంట్ కట్టాలా? ఎక్కడ ఉంది ఆవాలా? మా స్టడీస్ కూడా కంప్లీట్ కాలేదు. మా అక్క ఒక స్కూల్లో పనిచేసేది, 250 రూపాయలు ఆమెకి ఇచ్చేవాళ్ళు జీతం. మా చెల్లెలు ఒక స్కూల్లో పనిచేసేది, 150 రూపాయలు ఇచ్చారు. ఇద్దరు కలిపి 400 వచ్చాయి. నేను చాలా షాపులకు వెళ్ళాను నన్ను పనిలో పెట్టుకోమని. నన్ను చూస్తారా, నువ్వు ఎర్రగా బుర్రగా నువ్వేం పని చేస్తాను, ఎవరు నాకు పని ఇవ్వలేదు. 400తో గమనించండి, ఎలాగ మేము ఇంటి రెంట్ కట్టాలా, ఎలాగ మేము బ్రతకాలా? నలుగురు మేము, అన్న చెల్లెలు అంటే మా అక్క, మా చెల్లెలు, నేను, మా తమ్ముడు, మా అమ్మ, మొత్తం 5 బ్రతకాలా? ఎట్లా ఎట్లా అండి? చూడండి, ఎంత శ్రమలంటే తినడానికి తిండి లేదు, ఉండడానికి చెప్పండి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బచ్చలేదు. చాలా ఇబ్బందులు పాలైపోయినాం. ఎన్నో దినాళ్ళు నీళ్లు దాగి మేము బ్రతుకుతూ వచ్చాం. నీళ్లు దాగి, కేవలం నీళ్లు దాగి బ్రతికాం. మేము రెంట్ కట్టుకోలేక ఆ వాళ్ళతో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏం చాలా అర్థం కాదు కాదు. ఒకవైపు చూస్తే ఎన్నో రకమైన పరిస్థితులు. అప్పుడు నాకు అనిపించింది, చి మా నాన్నగారు, మా అమ్మగారు చాలా తప్పు చేశారు. వాళ్ళు అదే ఆస్తులు ఉంచుకున్నట్లయితే, అదే ఉద్యోగాలు చేసినట్లయితే ఈరోజు మాకు ఈ ఇబ్బంది, ఈ కష్టం, ఈ శ్రమ వచ్చిండేది చెప్పండి? కాదు కదా. వెంటనే నా మనసు మారిపోయింది. దేవుడు లేడు, దయ్యం లేదు, అడ్డగులు తయారైపోయాను. మా అమ్మ మా ఇంట్లో ప్రార్థన చేస్తుంటే నేను అన్నాను, నువ్వు ప్రార్థన చేయొద్దు, మీ భక్తి మాకు ఏం చేసిందంటే అనాథలు చేసింది, దిక్కులేని వాళ్ళు చేసింది. ఇప్పుడు మేము రోడ్డు పాలైపోయినాము. ఎవరికి కావాలి మీ సేవ? ఎవరికి కావాలి మీ దేవుడు? ఎవరికి కావాలి మీ సంగతులు? ఇవన్నీ మాకు అవసరం. ఇంట్లో ప్రార్థన చేయొద్దు. మా అమ్మ 4 లేస్తుంది, ఒక 3 పాటలు పాడుకుంటుంది చక్కగా గట్టిగా. దాంట్లో ఒక ఇంగ్లీష్ పాట పాడుకుంటుంది, తర్వాత వాక్యం గట్టిగా చదువుతుంది, కన్నీటితో ప్రార్థన చేస్తే. నేను చెప్పాను, నువ్వు ఇంట్లో గట్టిగా పాడినా, గట్టిగా వాక్యం చదివినా, గట్టిగా ప్రార్థన చేస్తే కుదరదు అని చెప్పిన. కానీ ఆమె అలాగే చేస్తుంది. ఒక దిన నా కోపం తట్టుకోలేకపోయి బాగా తన్నాను మా అమ్మ, నేను ఇంట్లో ప్రార్థన చేద్దు, నువ్వు నాకు అవసరం, మీ ప్రార్థన అవసరం లేదు, ఎవరికి కావాలి మీ ప్రార్థన చెప్పేసి తిరగబడుతూ వచ్చాను నేను. ఇప్పుడు సహోడ అవసరం. మా అమ్మ అయితే అలాగే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. ఆమె ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన స్థలం అంతా కూడా ఆమె కన్నీటితో అదంతా తడిచిపోయేది. నాకేమాత్రం కనికరం ఉండేది కాదు, భయంకరం హింసించేవాడిని భయంకరంగా. నేను, మా తమ్ముడు, అందరం కూడా తిరగబడుతూ వచ్చాము. మేము మెల్లంగా సాత్తాను మనం పట్టేసుకున్నాడు, లోకంలో లాగేశాడు. ఇక దేవుడు లేడు, దయ్యం లేదు, సంఘం లేదు, మందిరం ఏం లేదు, అంతా చెదిరిపోయిన పరిస్థితులు వచ్చేస్తాయి. ప్రభుకు పూర్తిగా దూరం అయిపోయిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. శ్రమలు రాగానే దూరం అయిపోయినా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, దేవునికి అంత దూరం అయిపోయినప్పుడు గమనించండి, దేవుని కృప మా మీద ఉంది. నాన్నగారు, అమ్మగారు వారు చేసిన ప్రార్థన, వారి యొక్క ప్రయాసం, వారి యొక్క మోకాళ్ళ జీవితం, వాళ్ళ సమర్పణ దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మమ్మల్ని మళ్ళీ కన్నీడ్చినాడు. అందుకే ఇద్దరు మధ్యకు వచ్చిన వాక్యం అందించగలుగుతున్నా. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయామంటే ఇక మా జీవితానికి ఏమీ లేదు, ఇక ఆశలు లేవు, ఇక నిరీక్షలు లేదు, ఇక ఎటువంటి పరిస్థితులు లేవు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని కనికరించాడు. అద్భుతమైన రీతుల్లో
దేవుడు మా జీవితంలో తన కార్యం చేస్తూ వచ్చిన మొట్టమొదటి చెల్లెలు పెళ్లి చేశాము. నా చెల్లెలు భర్త నాతో కలిసి చదువుకున్నవాడే. ఆయన ఓఎన్జీసీలో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశాడు. ఆయన మా అక్క పెళ్లి చేశాము, ఆయన కూడా పంచాయతీలో ఇంజనీర్ పని చేస్తున్నాడు. నాకు పెళ్ళయింది, నా భార్య కూడా, ఆమె కూడా పెత్తాలు ఇష్టమే. నా తమ్ముడికి పెళ్ళయింది, ఆమె కూడా జెయింట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసింది. ఒక ఉన్నత పరిస్థితి ప్రభు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఊహించని రీతిలో ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడు. ఎంత శ్రమలు కూడా వెళుతూ వచ్చినామో ఆ శ్రమలో దేవుడు మమ్మల్ని ఒక్కొక్క కోట కోట్ల అంచనా బయటకు తీసుకొచ్చాడు. అందరికి ఆశ్చర్యం అనిపించింది, మాకు దినం ఆశ్చర్యమే. తర్వాత అంత బాగుందనుకుంటే 2000 సంవత్సరంలో మా చెల్లెల భర్త ఎల్లులో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ తాడేపల్లిగూడెం వెళ్తున్నాడు బండిలో యాక్సిడెంట్ చనిపోయాడు. ఆయన చాలా బాధపడ్డాం. అది జరిగి జరగకముందు మళ్ళీ 2003 సంవత్సరంలో నా పెద్ద కూతురు ప్రభు తీసేసుకున్నాడు. మళ్ళీ ఒక కష్టం, ఒకటి వెనకాల ఒకటి పరిస్థితులను కూడా ప్రభువులో నుండి బయటికి వెళ్ళినప్పుడు ఒకటి, ప్రభులోకి వచ్చినాక మరొక పరిస్థితులు, సేవలోకి వచ్చినాక ఈ పరిస్థితులు వచ్చినాయి. అయితే ఈ శ్రమలను కూడా ఎందుకు ప్రభు అనుమతించాడంటే, గమనించండి, ఎందుకు అనుమతించాడు మనల్ని చెప్పండి, ఆయన పోలికలను తీసుకురావడానికి. ఒక సువర్ణములాగా, ఒక స్వచ్ఛమైన బంగారంలాగా మన సిద్ధపరచడానికి దేవుడు అనుమతిస్తుంటున్నాడు. ఈనాడు నాకు అనుమతించిన శ్రమలు దేవుడు నీకు అనుమతించకపోవచ్చు. అయితే నీకు వచ్చిన శ్రమలు నీకు ఉన్నాయి, నాకు వచ్చిన శ్రమలు నాకు ఉంటున్నాయి. అయితే గమనించండి, దేవుడు అనుమతించే శ్రమలు వేరే, మనంతటా మనం తెచ్చుకునే శ్రమలు వేరే. ఇది చాలా ప్రాముఖ్యమైంది, మళ్ళీ చెప్తాను, గమనించండి. దేవుడు మన జీవితాలు అనుమతించే శ్రమలు వేరే, రెండవదిగా మనంతటా మనం తెచ్చుకునే శ్రమలు వేరే. ఇప్పుడు ఆ రెండు విషయాలను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు 1 గంట అయిపోయింది, నాకు ఇచ్చిన టైం అన్నగారు 1 గంటే, కానీ స్పెషల్ మీటింగ్ కాబట్టి 1 అరగంట తీసుకుంటా, 1:30 ముగిస్తాను నేను. గమనించండి, దేవుడు అనుమతించే శ్రమలు వేరు, రెండవదిగా చెప్పండి మనతడి మీద తెచ్చుకునే శ్రమలు వేరు. ఇప్పుడు దేవుడు అనుమతించే శ్రమలకు దేవుడు బాధ్యుడు, కానీ మనంతటి మనం తెచ్చుకునే శ్రమలకు దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు, ఎలా చెప్పగలం? ఇప్పుడు ఇదే పేతురు రాస్తున్నాడు ఆ మాట, రండి చదువుకుందాం. 4వ అధ్యాయం పేతురు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అందరం కలిసి స్పష్టంగా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి అందరం కలిసి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీద మనుష్య ఆశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక నియమలేక చుడొకప్పుడు శ్రమలు చూచి ఏం చేశాడు పేతురు చెప్పడం ఏం చేశాడు? పారిపోయాడు, ప్రభుని బొంకాడు, ప్రభు ఎవరికి నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు అదే పేతురు ఏమని రాస్తాడు? పత్రిక రాస్తూ 4వ అధ్యాయం క్రీస్తు శరీరం అందించ పడినట శ్రమ పడను గనక మీరు నట్టి మనసును ఆయుధముగా చెప్పండి. ఏమి ధరించుకుంటాం మనము? శ్రమ అనేది ఆయుధం ధరించుకోవాలా? గమనించండి, ఎవరైనా ప్రార్థించేటప్పుడు ప్రభువా నా జీవితంలో శ్రమలు ఇస్తామని అడుగుతున్నాడు చెప్పండి, ఏం చేస్తాం? మనం ఏమో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ శ్రమలను విడిపించు, ఈ శ్రమలు నాకు వద్దు పొరబాట మనం. కానీ ఇక్కడ భక్తిని అంటాడు, శ్రమనంట ఒక ఆయుధముగా మనము చెప్పడేయాలట, ధరించుకోవాలా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను కూడా శ్రమించాడు, శ్రమ పడ్డాడు. ఆయన దేవుని కుమారుడే ఉండి కూడా సర్వాధికారి, సర్వమును సృష్టించిన వాడు, సర్వములకు పైగున్నవాడు, సర్వములకు ఆధారభూతుడు, సమస్తమును కలిగి చేసిన వాడే తన శరీరం మందు శ్రమ పడినప్పుడు ఈనాడు దేవుని యొక్క బిడ్డలంగా విశ్వాసంగా మనం ఎందుకు శ్రమ పడకూడదు? విశ్వాసి శ్రమలను మనం ఒక ఆయుధంగా తీసుకోవాలి. ఈ శ్రమలను మనం ఆయుధంగా తీసుకొని ఏదైతే మన జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడో దాన్ని సంతోషంగా మనం భరించాలి. 3 విషయాలు చెప్తాను, గమనించండి జాగ్రత్తగా. ఆయన వాక్యం నిమిత్తము, ఆయన నామం నిమిత్తము, ఆయన నీతి నిమిత్తం. ఎన్ని విషయాలండి? 3. ఒకటేంటి? ఆయన నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి శ్రమ వస్తుంది. రెండవదిగా ఆయన నామనిమిత్తం జీవించడానికి శ్రమ వస్తుంది. నీతి నిమిత్తం జీవించడానికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఎలా చెప్పగలవు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 2 మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ నుండి 12వ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12 వరకు కలిసి చదువుకుందామండి.
నీతి నిమిత్తము హింసించబడేవారు ధనులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అద్భుతంగా చెడ్డమాటలు పలకమని ధనులు సంతోషించి ఆనందించుడి, పరలోకమని మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వం ప్రవక్తలను 10వ వచనంలో నీతి నిమిత్తం అన్నాడు, 11వ వచనంలో నా నిమిత్తం అంచాడు కదండి. ఇంకమంటాడు, నీతి నిమిత్తము నా నిమిత్తం. అపొస్తలులు వెళ్ళినప్పటికీ వాక్య నిమిత్తం ఉంటుంది. కాబట్టి ప్రభు నిమిత్తం, ప్రభు వాక్య నిమిత్తం, ప్రభు నామ నిమిత్తం నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు అవమానాలు వచ్చినప్పుడు విశ్వాసి కలవరపడొద్దు, అధైర్యపడొద్దు. ఆ శ్రమను ఏం చేయనప్పుడు నువ్వు ఆయుధముగా తీసుకోవాలి, ఆయుధంగా తీసుకోవాలి. గమనించండి, అదే పేతురు అంటాడు. ఒకప్పుడు పారిపోయినాడు, ఇప్పుడేమంటాడంటే దాన్ని ఆయుధంగా తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని చిత్తంలో, గమనించండి జాగ్రత్త గమనించండి, ఎప్పుడైతే ప్రభుని చిత్తంలో శ్రమలు అనుమతిస్తున్నాడో, ప్రభు చేత అనుమతించబడిన శ్రమలలో ప్రభు ఆత్మ నీ మీద ఉంటుంది. 2 పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం, 2 పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనం కలిసి చదువుకుందాం. 14 వచనం వరకు జాగ్రత్త చదువుకుందామండి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 12-14 వరకు చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించక మీకు శ్రమ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించట్లు ఆశ్చర్యపడకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమల మీరు పాలువారినంతగా సంతోషించుడి. క్రీస్తు నామ నిమిత్తము మీరు నింద పాలనలా మహిమాశ్వరిపోయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీరు నిల్చుండగనక మీరు ఎప్పుడు తండ్రి శ్రమలలో దేవుని ఆత్మ మన మీద నిలుచున్నప్పుడు చెప్పడం ఎవరంట ధన్యులము. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం కావడానికి, షడ్రక్ మేషక్ అభ్యర్థులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? విశ్వాసులు, అవిశ్వాసుల విశ్వాసులు. ఇప్పుడు వారు ప్రభు కొరకు నిలబడ్డారు. అయ్యా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినప్పుడు కూడా మేమైతే దానికేం చేయము, మొరక్కము అన్నారు. కాబట్టి ఆయన వాక్య నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం, ఆయన నామ నిమిత్తం వారు నిలబడ్డారు. ఎప్పుడైతే నిలబడ్డారో ఇప్పుడు వారు చేశారు చెప్పండి, తీసుకెళ్ళి వేడిమి గల్ల ఎక్కడ వేసాడ అగ్నిగుండంలో వేశారు. ఇప్పుడు అగ్నిగుండంలో వేసిన ఎంతమందిని? 3 అక్కడ ఎంతమంది అనట, 4 కనబడుతుంది. ఇప్పుడు 4 వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వేసిన వారు కాలిపోయారు, వేయబడ్డవారు కాలిపోలేదు. కనీసం వెంట కూడా వాసన లేదు, బట్ట కూడా వాసన లేదంట. అర్థమైందండి? గమనించి మనకేం నేర్పిస్తుందంటే, నీ జీవితంలో ప్రభు ద్వారా అనుమతించబడే శ్రమల్లో గమనించండి, ఆయన వాక్య నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం, ఆయన నామ నిమిత్తం ఒకరు దేవునికి శ్రమలు అనుమతిస్తే ఆ శ్రమలలో దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. నీకేం కాదు, నీకేం కాదు. అది ఏదో నేను ఇట్లా ముంచేసట్టు ఉంటుంది, కానీ ఏం కాదు. నువ్వు ధనుడు, నువ్వు చెప్పండి ధనుడాలు. ఆయన ఆత్మ నీ మీద ఉంటుంది, నీతో కూడా ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చిన శ్రమలు నాన్నగారు ప్రభు తీసుకోగానే ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఒకసారి అరవింద్ గారు అన్నాడు మమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష పుడుతుందయ్యా అన్నాడు. ఏమన్నాడండి అరవింద్ గారు? ఏమన్నాడు? మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష పుడుతుంది అన్నాడు. అప్పుడు నేను కన్నులో ఉద్యోగం చేస్తున్నా, నేను ఉద్యోగం చేసాము, నన్ను చూచి మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష పుడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు విశ్వాసి నాన్నగారు ప్రభు కొరకు అమ్మగారు ఎంతో క్రైమ చెల్లించి వారు సేవ చేశారు. మరి ప్రభుత్వకి వెళ్ళేటప్పుడు ఏమి ఇవ్వని స్థితిలో విడిచిపెట్టుకుని శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి ఆ దేవుడు లేడనట్టుగా మాట్లాడాడు నా జీవితంలో. ఈనాడు ఆ దేవుని యొక్క కరలు చూస్తే నేను ఎంతగానో దుఃఖపడతాను, నేను అయ్యో ఎంత పనికిమాలను ప్రవర్తించానని. ఈనాడు దేవుడు నాకు ఉన్నత స్థితిలో పెట్టాడు. సరే, చెల్లెలను ప్రభు తీసుకున్నాడు, అక్కన ఆయన భర్తను తీసుకున్నాడు, నా కూతురు ప్రభు తీసుకున్నాడు, అన్నీ జరిపోయినా కూడా ఉన్నవాడిని ప్రభు మంచి కనిపించాడు. జీవితాల్లో 10 మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు మారుస్తూ వచ్చాడు. విశ్వాసి శ్రమలను అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, చల్లారిపోవద్దు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, శ్రమల్లో నేను అతనికి చెప్పండి తోడే ఉంచాను. ఎక్కడుందా మాట? 91వ కీర్తన 15వ వచనం చదవండి. వచ్చేసి 91వ కీర్తన 15వ వచనం త్వరగా. శ్రమల్లో ఏమంటాడండి? శ్రమలు అతనికి, నీ శ్రమల్లో దేవుని కట్టుంటాడంట,
తోడుగా నీతోనే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. అలాగే 34వ కీర్తన 6వ వచనం ఈ దీనిని మొరపెట్టగా యెహో ఆలకించాను శ్రమలన్నిట్లో నుండి తోడుగుండ మాత్రమే కాదు చెప్పడం సార్ నీ సమలైనటువంటి వాడు రక్షిస్తాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం యోసేపును ఐగుప్తులను పోటుకు అమ్మివేస్తుంది కానీ దేవుడు అతనికి తోడే ఉండి సమలేటువంటి తప్పించి దయను జ్ఞానమును చూడండి ఏమంటాడండి ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు అంట యోసేపునకు దేవుడు తోడుగా ఉండి కాపాడి రక్షించి దయను జ్ఞానాన్ని ఇవన్నీ వేసాడు ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోసేపు నుంచి మనకు బాగా తెలుసు కాబట్టి విశ్వాసం ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే దేవుడు నీ యుద్ధంలో ఒకవేళ శ్రమను అనుమతిస్తే ఆ శ్రమలను అధైర్యపడద్దు, ప్రభు ఆత్మ నీ మీద ఉంటుంది, ప్రభుకి తోడుగా ఉంచాడు అని నువ్వు ప్రార్థించడం మొరపెచ్చినప్పుడు వాటి నుండి విడిపించి నేను రక్షించి నీకు మేలు చేసేవాడు ఉంచాడు. ఇప్పుడు రెండో మాటకి వెళదాం. మనంతటా మనం తెచ్చుకున్నటువంటి శ్రమలు ఏ శ్రమలు అండి? మనంతటా మనం తెచ్చుకున్నాం. చదువుకుందాం పేతురు రాసి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడమ్మా 15వ వచనం 4:15 మీలో ఎవడను నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడిగా కానీ పరజులకి పోవాడిగా కానీ బాధ ఇవి మనంతలు మనం తెచ్చుకుని శ్రమలండి. 4 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి ఎవరంటండి? నరహంతకుడు. నరహంతకుడు అంటే ఈరోజు 4 ఏం చేశారు? ఉరిశిక్ష చేశారు. ఎవరికి? 4 నిర్భయ వాళ్ళకి వేశారనమాట. ఎందుకు? ఒక అమ్మాయిని ఏం చేశారు వాళ్ళు? రేప్ చేసి పాడు చేసి అమ్మాయిని నిర్దాక్షిణ్యం చంపేశారు. ఇప్పుడు ఆ 4 ఉరిశిక్ష చేసినప్పుడు అయ్యో పాపను ఎవరు అనలే. ఎందుకంటే చెప్పండి, వాళ్ళు ఎవరు? నరహంతకులు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు నరహంతకులు. ఇక్కడ ఏమంటాడంటే నరహంతకుడుగా కానీ, రెండవదిగా దొంగగా కానీ, మూడవదిగా దుర్మార్గుడిగా కానీ, 4వదిగా పరుల జోలికి పోవాడుగా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఇవి జ్ఞాపకం పెట్టుకునేయండి. ఇవి మనంతరం మనం తెచ్చుకున్నటువంటి శ్రమలు, ఇవి మనంతరం తెచ్చుకునే కష్టాలు. ఇవి ఇప్పుడు దాన్ని చూడండి ఇక్కడ ఏమంటాడంటే నరహంతకుడు. ఎవరు నరహంతకుడు? దేవుని వాక్యం చెప్తుంది తన సహోదరుని ద్వేషించువాడు ఎవరంటండి? నరహంతకుడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా ముగిస్తాను చూడండి. వచ్చేసి మొదటి యోహాను పత్రిక 3:15 చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు ఏమంటదంట? అంటే నీ సొంత సహోదరుని నీవు ద్వేషిస్తే చెప్పడం ఏమంటంట? నువ్వు నరహంతకుడివే. ఒకసారి ఒక అక్క పరిగెత్తుకుని వచ్చింది, మోకరిచ్చింది, తల్ల చీర కట్టుకుని వచ్చింది, మోకరిచ్చింది. పక్కన ఒక అక్క, ఇంకొక అక్క ఉంది, ప్రాణం చేసుకుంది. ప్రాణం చేసిన తర్వాత ముసుగు తీసేటట్టు చూసింది. చూస్తే ఒక అక్క కనబడింది. ఎప్పుడైతే అక్క కనబడిందో టక్కని లేచి వెనక్కి వెళ్ళి కూర్చుంది. కొంచెం చెప్పండి ఏం చేసింది? స్పీడ్గా వచ్చింది, తెల్ల చీర కట్టుకుంది, మోకరికి ఏం చేసిందండి? చక్కగా ప్రాణం చేసింది. ముసుగుడు తీసి అట్లా చూసింది అక్కని, ఒక అక్కని చూసేటప్పుడు ఏం చేస్తుంది? వెనక్కి పోయి కూర్చుంది. ఎందుకో చెప్పండి. ఆ అక్క అంటే ఎక్కకి చెప్పండి పడదు. మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడ పాలు పొందుతారు? ఒకటే బలలో పాలు పొందుతారు కదండి. నీ సొంత సహోదరుని అంటే సహోదరుని అర్థం ఏంటి? సహ ఉదరంలో ఉండొచ్చు అంటే ఒకే కడుపులో వచ్చిన వాడు అర్థం. మనమంతా ఏసీ బిడ్డలం కాబట్టి మనం ఒక్కరినొక్కరు ద్వేషించుకోకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది ఇంటికి చక్కగా వస్తారు ప్రార్థనకి, మళ్ళీ కొంతమంది ఇంటికి చాలా ప్రార్థన సరిగ్గా రారు, వాళ్ళ ఇంటికి ఏమైనాలే అనుకుంటారు. అలా మనం ఉండకూడదు. అర్థమైందండి? నీ సహోదరుణ్ణి అంటే నీ తోడబుట్టిన వాళ్ళని, నీ శరీర సంబంధంగా సరే ఆత్మీయంగా సరే నీ సొంత సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడివే. ఆ ద్వేషించడం బట్టి వచ్చినటువంటి కష్టాలకు దేవుడు బాధ్యుడు కాదు. సామాన్యంగా పెళ్లి కాకముందు అన్నదమ్ములు చాలా బాగుంటారు. మీరు కాదు, నేను బయట నేను చెప్తున్న సంగతి, మీరు చాలా మంచివాళ్ళు.
బయట ఎట్లా ఉంటుంది అంటే పెళ్లి కాకముందు అన్నదమ్ములు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడు నేను మా తమ్ముడు ఎట్లా ఉంటామంటే ఒక స్నేహితుల్లా ఉంటాం మేము. ఇప్పుడు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఎలా ఉంటుందంటే ఇద్దరు కలిసే ఉంటారు, వాళ్ళిద్దరు అంత బాగుంటారు. ఇప్పుడు ఎంత కలిసి ఉన్నా కూడా పెళ్ళి కాకు ఏమైతే చెప్పండి, చెప్పలేంటండి, పెళ్ళి కానీపోతుంది. ఇప్పుడు ఎంత కలిసి ఉన్న అందమ్ముల మధ్య ఏమైపోతుంది, వైరం పడుతుంది. ఏం పడుతుంది అండి, వైరం పడుతుంది. ఈ వైరం ఎక్కడ ఎవరు తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఆ భార్య ఏమంటుంది, ఓ నీ అన్నే నీకు నీ భార్య అప్పు, అంత నీ అన్ననే, అంత నీ అన్ననే, నేను కాదులే, నేను కాదులని పొడుస్తా పొడుస్తుంటే చేస్తాడు ఈయన. ఇప్పుడు మెల్లగా మనుషుడు తిప్పుకుంటాడు, ఎందుకు వచ్చిన సావర ఏమవుతా అని చెప్పేసి. లేకపోతే ఆస్తి కాడనో, అంటే పప్పు కాడనో, కూరగాడనో, పచ్చడి దగ్గరనో ఎక్కడో సార్ లేని పని తెచ్చుకోవడం, ఇంకా సమస్యలు తెచ్చుకోవడం ఏమైపోద్ది చెప్పండి. ఇక అయిపోయాయి, మెల్లంగా వారి మధ్య ఏమవుతుంది, దూరము పెరిగిపోద్ది. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నేను ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు దూర దూరం ఉండాలంటే అసలు దేవుడు ఎందుకు ఒక్క కడుపులో పుట్టించాలా? ఏమండి, నిన్ను ఒక్క కడుపులో ఎందుకు దేవుడు పుట్టించాడు, దూరం ఉండడానికి? ఇప్పుడు ఆ వ్యక్తిని తమ్ముడు అన్నప్పుడు అన్న అన్నప్పుడు కలిసి ఉండకపోతే ఉపయోగమైంది? దేవునికి ప్రజలంగా దేవునికి మందానికి వచ్చినప్పుడు అన్న అక్క అని మనం పిలుస్తుంటున్నాం, పిల్లడన్నా పిల్లడు అక్క అంటున్నాము. నువ్వు అన్న అక్క అన్నప్పుడు సొంత సహోదరుణ్ణి సొంత సహోదరుని ద్వేషిస్తున్నావంటే నీకున్న ఆ స్థితిని బట్టి, ఇలాంటి నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న అంతస్తుని బట్టి, నీకున్న ప్రతిదాని ఏదైనా బట్టి నువ్వు ఎదుటివాడిని ద్వేషిస్తున్నావంటే దానికి ఆలోచన ఏంటి, దానికి అర్థమేంటి? నేను మనుగుల సేవ చేస్తున్నప్పుడు వెనకాల ఒక సేవుడు కూర్చున్నాడు కుర్చీలో, ఆయన ఒక ఆఫీసర్ ఆయన. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే అంత బట్టల్లో మాసిపోయినాయి, జుట్టు అంతా పెరిగిపోయింది, గలీజుగా ఉన్నాడు. వచ్చి ఆ పక్కన పాపం ఆ చివరిలో కూర్చులో కూర్చున్నాడు, ఇక్కడ ఆ చివరి కూర్చున్నాడు. ఆ కుర్చీలో కూర్చుంటే ఆయన వచ్చి లై లై పా బయట పా బయట పా అని తరిమేశాడు. ఆయన ఎవరండి, ఎందుకు తరిమేశాడు, ఎందుకు తరిమేశాడు అండి? నాతో నీవు కూర్చోడానికి నీకే లేదు అర్హత లేదు. నువ్వు నేను చదువుకున్నవాడిని, నువ్వు చదువులేనివాడివి, అండ్ నువ్వు చదువుకుంటే నువ్వు పరలోకాన్ని పోతా, చదువుకోతే నువ్వు పరలోకాన్ని పోవా. చూడండి ఎలాగ మన యొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఆలోచన చేయాల. విశ్వాసి భౌతికన సరే ఆత్మీయన సరే నీ సొంత సహోదరుడిని, నీ సొంత సహోదరుని ద్వేషిస్తున్నావంటే నువ్వు నరహంతకుడివే. దానిని బట్టి ఒకళ్ళ నీ ఇంట్లో నీకు నీ జీవితంలో ఒకళ్ళ కలవరం వస్తే శ్రమలు వస్తే దానికి దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు. నువ్వు తోటి గోడలతో గొడవ పెట్టుకుంటున్నావు, మీ అత్తతో గొడవ పెట్టుకుంటున్నావు, లేదా మీ మామతో గొడవ పెట్టుకుంటున్నావు, లేదా మీ అమ్మతో గొడవ పెట్టుకుంటున్నావు, మీ నాయనతో గొడవ పెట్టుకుంటున్నావు. ఆ గొడవ పెట్టుకుని కష్టాలు వచ్చి దేవా దేవా అని కొట్టుకుంటే వస్తుంది దానికి ఏమన్నా మేలు? దేవుడు అంటాడు నీకెందుకు అన్ని, నేను చెప్పినా నీకేం చెప్పాను, నువ్వు అలా చేయొద్దు, నువ్వు ద్వేషించొద్దు. గమనించండి, ద్వేషము ప్రారంభ స్థితి, హత్య అంత్యస్థితి. కయ్యూ నేను చేశాడు, ఏబేను చంపేశాడు, అందుకే నరహంతకుడు. కాబట్టి ఇప్పుడు నరహంతకుడు గురించి చెప్పాడంటే వాళ్ళు జీవం ఉండదు, నిత్య జీవం ఉండదు. కాబట్టి విశ్వాసి నీవు నీ సొంత సహోదరుడు, నీ తల్లికి పుట్టాడు కావచ్చు, లేకపోతే విశ్వాసే ఉండవచ్చు, ఏమైనప్పటికీ కూడా ఏ కారణం కూడా ద్వేషించద్దు, ప్రేమించు. దేవుని వాక్యం చెప్తుంది ప్రేమ అనేక దోషాలు చేస్తుంట, కప్పివేస్తుంది. ప్రేమ పాపమును కప్పివేస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు నా తమ్ముడు నేను తప్పు చేస్తే తినేమంటాను చెప్పండి, సమర్థించుకుంటా. ఎదుటివాడు పాపం చేస్తే నేను పోస్ట్ చేస్తా, అర్థమైందండి. సాధారణంగా అక్కగారు అట్టుంటారంటే మీరు కాదండి, మీరు చాలా మంచోడు అనుకుంటాను. కోడళ్ళు కూరలో ఉప్పు కొంచెం ఎక్కువ వేసిందండి, కోళ్ళు వేసింది కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది. ఆ ఉప్పు నోట్లో పెట్టుకోగానే ఏమే నీ కళ్ళం నెత్తి మీద పోయినాయా, ఎంత ఉప్పు వేసేమైంది, పనికి మళ్ళానా, దుర్మార్గులనా, దుష్టాలని చెప్పేసి ఇక నోట్లో వచ్చిన మాటలను పెట్టి తిడతా ఉంటుంది ఎవరిని చెప్పండి, కోడల్ని. ఇప్పుడు అదే కూతురు ఏం చేస్తుంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువేసి ఉంటుంది, ఏం ఉప్పు ఒకటి వేస్తే మీ తిట్టింది. ఇప్పుడు కూతురు ఏం చేసింది చెప్పండి, ఉప్పు ఎక్కువ వేసింది, కారం కూడా ఎక్కువ వేసింది. ఇప్పుడు ఏమంటుంది అదే అత్త కూతురు పట్టుకొని, ఏదో పొరపాటు ఏమైపోయిందండి, కూతురు గాడికి వచ్చాడు ఏమంటుంది, పొరపాటు అయిపోయిందండి, ఏదో చూడకుండా పాపం అట్లా వేసేసిందిలే, ఏమైందిలే సర్దుకుందాం అంటారు. అంటే కూతురు గాడికి వచ్చాడు ఒక ఆలోచన, కోడలికి వచ్చేప్పటికి చెప్పండి మీరు కాదు, మీరు మంచోళ్ళు, అలాంటి వాళ్ళు కాదు. దీన్ని ఏమంటారు దీన్ని, ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది, ఏం స్టార్ట్ అవుతుందండి, బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మధ్యలో అయ్యగారు ఏమవుతాడు, అమ్మకి భార్యకి మధ్యలో ఏమవుతుంటాడు, రౌండ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఏం చేయాలి అర్థం కాదు,
నిన్ను తిప్పలు తెచ్చి పెడతా ఉంటారు. ద్వేషం అనేది అర్థమైందండి. ఒక వ్యక్తిని ద్వేషించడం వల్ల కలిగిన నష్టానికి దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు. రెండో మాటకు వద్దాం, దొంగ అంటాడు. దొంగ అంటే బే అవిడికి అడవి పాలనలో రాకపోతున్నాం, మేము ఎవరం దొంగలం కాదండి, మేము చాలా మంచిగా ఉంటాం అని అంటాం. దేవునికి వసిన సమయము, దేవునికి వసిన భాగము, దేవునికి వసినటువంటి దేవుని యొక్క తలాంతులను ఆయన కొరకు నువ్వు వాడకపోతే నువ్వు దొంగ. ప్రభునికి ఇచ్చాడు 24 గంటల సమయం. 24 గంటల సమయంలో ప్రభు కొరకు ఎంత సమయం ఇస్తున్నావు? కోడికి ఆరంభించిందే 11 గంటలకి, ఎన్ని గంటలకు అయిపోవాలండి చెప్పరేంటండి? 1 గంటకి అయిపోవాలా అంటే 11 అంటే 11 12 1 గంట, 12 నుండి 1 గంటకి ఎంత? 2 గంటలు అయిపోవాలా. సినిమాలకు వెళ్తే సినిమాకి దగ్గర కూర్చుని 2 గంటలు, అది సినిమా 8 గంటలండి. అందరు చూసేవాళ్ళే, తక్కువ చెప్పు మాకులే. సినిమా హాల్కి పోవచ్చు, వెండి తెర లేకపోయినా చిట్టి తెర ఇంట్లో ఉంటుంది, బుల్లి తెర ఉంటుంది. చిట్టి తెరలైనా బుల్లి తెరలు చూస్తారు, వెండి తెరలు చూడకపోయినా. 3 గంటల సినిమా కదండి, అవునా కదా? 3 గంటల కళ్ళార్పకుండా చూస్తావు, కానీ మధ్యాహ్నానికి వస్తే చెప్పండి ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ఇంకా చెప్తున్నాడు ఏంటి, ఇంకా చెప్తున్నాడు ఏంటి, ఇంకా చెప్తున్నాడు ఏంటి, ఇంకా చెప్తున్నాడు ఏంటి. దేవుని వాక్యం చెప్తుంది వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన వారికి ఏం చేశాడు, వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. వాక్యం వినాలన్నటువంటి ఆ యొక్క ఇది మనకు ఉండాలా? సరే ఇక్కడ తలపండి అంటే ప్రిశ్వాసి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దొంగిలించకూడదు. దేవుని భాగాలు దేవునికి ఇవ్వాలి. ఉదాహరణకు ఒకవేళ 10వ భాగం అనుకుందాం, 24 గంటలు దేవుడు మనకిస్తే కనీసము 2 గంటలు 40 నిమిషాలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నీ పళ్ళు దొంగకుని బయట లోపలికి వచ్చినట్టుగానే టక్కనట్టు బయట వచ్చేస్తావు అంతే. ఒక అర్థం టక్కడ చదివి ప్రార్థన బయటకు వచ్చేసి అయిపోయింది ప్రార్థన. మందానికి వస్తే నిద్రపోతావు, మంది ఇంట్లో నిద్ర రాదు, మంటలో చక్కగా ఫ్యాన్లు ఉంటాయి, నిద్ర వస్తుంది. మందిరంలో ప్రభుత్వం లాగేసుకుంటావు, ఇంట్లో ప్రభుత్వం లాగేసుకుంటావు. రెండవదిగా దేవుడికి ఇచ్చినటువంటి ఆరోగ్యం, నీ బలం, నీ శక్తి ఎంత వీరికి ప్రభుకిస్తున్నావు? ప్రభు కొరకు ఎంత సమయం పని చేస్తున్నావు నువ్వు? దేవుని ఇంటి ఎంత సమయం పని చేస్తున్నావు? దేవుని కళ్ళు ఎంతసేపు పని చేస్తున్నావు? ఎంత ప్రభు కొరకు స్వార్థ ఎగులుతున్నావు? ప్రభు కొరకు ఎంత పని చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసి. మూడవదిగా ప్రభుకృష్ణుడు భాగం, ప్రభుకృష్ణుడు భాగం ఎంత నువ్వు ఇస్తున్నావు? దాని గురించి కొంచెం లోతు మళ్ళీ చూద్దాం మనం. ఆయనకిచ్చే సమయం విషయంలో, ఆయనకిచ్చినటువంటి భాగం విషయంలో, మూడవదిగా ప్రభు నీకు తలాంత్ ఇచ్చాడు. నీకు ఇచ్చిన తలాంతును ప్రభు కొరకు అసలు వాడగలుగుతున్నావు నువ్వు? ప్రార్థన తలాంతు నీకు ఇచ్చాడు, వాక్య తలాంతు నీకు ఇచ్చాడు, సువార్త చెప్పే తలాంతి ఇచ్చాడు, మందిరంలో పనిచేసే ఒక తలాంతి నీకు ఇచ్చాడు. ప్రభు కొరకు నువ్వు వాడగలుగుతున్నావా? అలాగ నువ్వు వాడకపోతే దొంగ. అర్థమైందండి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారండి, అమ్మగారి తరపున ఇంటికి వస్తే అప్పటికప్పుడు అయ్యగారికి చెప్తారు, పోయి పోయి తీసుకురాపండి. ఏం తీసుకురాపండి చెప్పరండి. అమ్మగారి తరపున ఒకవేళ ఇంటికి వస్తే పోయి చేపలు దాపండి, చికెన్ దాపండి, రొయ్యలు దాపండి అంటారు. ఇప్పుడు ఒకవేళ అయ్యగారి తరపున ఎవరైనా వస్తే అప్పటిదాకా మనం ఇప్పటికిప్పుడు తలనొప్పి వచ్చేసింది, జ్వరం వచ్చేసింది అంటారు. మీరు కాదండి, మిమ్మల్ని నేను చెప్పడం లేదు, నేను సామాన్యం చూసి సంగతి చెప్తాను. అర్థమైందా? అది కరెక్ట్ కాదు. విశ్వాస అలాంటివి కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది శక్తి వంచన లేకుండా ఏ లోపలను మనం పనిచేయాలి. ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు మనం క్రయం చెల్లించాలి. ప్రభు కొరకు మనం ప్రార్థించేవారంగా, ప్రభు సమయం ప్రభుకి ఇచ్చేవారంగా, ప్రభు కొరకు క్రయం చెల్లించేవారంగా. ఒక మాట అన్నాడు, మన ఆస్తిలో దేవునికి ఏం చేయాలంట? భాగం ఇవ్వాలి. చూడండి, వచ్చేసి సామెత గ్రంథం 3వ అధ్యాయం, సామెత గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు దయచేసి 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. వచ్చేసి అమ్మా 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం, అన్నమాట అందరం కలిసి చదువుకుందాం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను చేయాలంట. నీ రాబడి అంతట్లో ఏం చేయాలి నువ్వు? ప్రథమ ఫలము ఎవరికి ఇవ్వాలా?
రెండోదిగా నీ ఆస్తులు ఏమేయాలా? ప్రభుకు భాగం ఇవ్వాలా. అర్థమైందండి? ఇది అలాగ నువ్వు చేయకపోతే దొంగవే నువ్వు. నేనని వెళ్ళసరి నువ్వు దొంగవే. ఆది సంఘం నుండి వారు ఏం చేశారంట, తమకున్న ఆస్తి అంతా కూడా అమ్మి ఏం చేశారు వాళ్ళు? అపోస్తలు లెక్క పాలనరు పెట్టారు. అంటే ఇక్కడ నువ్వు నీ కలిగినంతా ప్రభుకిమని ఇక్కడ చెప్పడం లేదు, కానీ నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలా. రెండవదిగా చెప్పండి, నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుకి ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాం మనం? మరొక మాట నేను చెప్తాను ఇక్కడ, ప్రభువు నీకు ఇవ్వకుండా నిన్ను ఏదో ఇవ్వమని ప్రభు అడగడం లేదు. జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తు నుండి బంగారం అంతా దోచుకున్నారు వాళ్ళు. ఐగుప్తు కూడా సంతోషం వారికి ఇచ్చారు. ఇప్పుడు ఐగుప్తు వాళ్ళంతా దోచుకున్న బంగారం తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభు అన్నాడు, మందిరం కట్టాలా, మీకు రెండు బంగారంలో మనోపూర్వకంగా కొంత తీసుకోండి అన్నాడు. ఇచ్చి ప్రభు ఇమ్మన్నాడు. ఇవ్వకుండా ప్రభు ఇమ్మనలేదు. అర్థమైందండి? ఇప్పుడు ప్రభు నీకు ఆస్తి ఇచ్చాడు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఒక జీతం ఇచ్చాడు, నీకు ఒక పొలం ఇచ్చాడు, నీకు ఒక తోటని ఇచ్చాడు. ఇప్పుడు నీకు రాబడి వచ్చింది, నీకు జీతం వచ్చింది, నీకు వచ్చిన దాంట్లో ప్రథమ భాగాన్ని ప్రభుకి ఇవ్వాలా? నీ ఆస్తిలో కూడా భాగం ప్రభుకి ఇవ్వాలి. మనం ఇల్లు కడతాం, ఇంట్లో మూడు బెడ్రూమ్లు కట్టుకుంటాం, ఒకటి నాకు నా భార్యకు, ఒకటి నా పిల్లలకు, ఇంకోటి ఏమన్నా బంధువులు వస్తే మూడు బెడ్రూమ్లు కడతాం. మళ్ళీ ఒక హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, స్టోర్ రూమ్ ఉంటుంది, ఇంకా చూస్తే కిచెన్ ఉంటుంది. అన్ని చాలా అటాసం కట్టేస్తాం. కానీ చెప్పండి, ప్రార్థన గది ఉండదు. చెప్పండి, ఏముంటుందండి? ప్రార్థన ఉండదు. ఏసై ఎక్కడైనా ఉంటుంది, ఇల్లంతా ఏసే అంటాం, కానీ ఏసై ఇంట్లో అస్వస్థలం ఉండదు. నీంట్లో ప్రార్థన గది ఉందా? నీంట్లో ప్రార్థన గది ఉందండి. పౌలు గురించేమంటాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. మన ఇంట్లో టీవీకి ఉన్న స్థానము, టీవీకి ఉన్నటువంటి ప్రవేశము, టీవీకి ఉన్న ప్రాధాన్యత ఏసైకి లేదు. ఉందా అండి? ఆ టీవీ ఇంత పెద్ద టీవీ, మనం అదే ఒక ఇల్లు డెడికేషన్ అయింది, రెండు అంతస్తులు కట్టారు, ఎన్నో అంత ఖర్చు పెట్టి, దాదాపు 1 కోటి రూపాయలు అనుకుని ఖర్చు పెట్టి కట్టారు. సరే, ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పోతే ఒక రూమ్లోకి వెళ్ళేటప్పటికి నాకు కనబడకూడదని చెప్పేసి ఇంత పెద్ద టీవీ ఇంత ఉందండి, కరెక్ట్గా ఇంత పెద్ద టీవీ మెల్లంగా దుప్పటి కప్పి పెట్టారు. అక్కడ ఏం కప్పి పెట్టారండి? ఇంత పెద్ద టీవీ రూమ్ని ఆక్రమించి ఇంత పెద్ద టీవీని దుప్పటి కప్పి పెట్టారు. ఇంత పెద్ద టీవీకి ఇంట్లో స్థలం ఉంది, కానీ చెప్పడం ఎవరికి లేదు. స్థలం ఉందా నీ తోటలో? నీ ఇంట్లో ఉందా? నీ హృదయంలో ఉందా? నీ ఆస్తిలో ఏం చేయాలంట? దేవునికి భాగం ఇవ్వు. ప్రభు నీకు ఇవ్వకపోతే నీకు లేదు. నువ్వు ఇచ్చి చూడు, దేవుని ఇంకా పదంతులు నీకు ఇస్తాడు. ఇంకా అధికంగా దేవుని దీవిస్తాడు. ప్రభుకి ఇచ్చేవారు ఉండాలా? పుచ్చుకొనుట కంటే చెప్పండి ఇచ్చుట ధాన్యం. ఇచ్చేవారంగా ఉండాలి, ఇచ్చేవారంగా, ధారాళంగా మనం ఎదజల్లేవారంగా ఉండాలి, ప్రభుకి ఇచ్చేవారంగా. మూడవ మాటకు వచ్చినప్పటికీ దుర్మార్గుడు. మూడవ మాట ఏమంటాడు అక్కడ? దుర్మార్గుడు. దుర్మార్గుడు అంటే సొంత మార్గం వెళ్ళేవాడు. చెప్తే వినడాడు, చెప్తే చెప్పండి ఏం ఇంతే బ్రదర్ అంటాడు. అరే స్పీడ్ వెళ్ళొద్దురా, కొంచెం మెళ్ళంగా వెళ్ళు, అక్కడ పోలీసులు పట్టుకుంటారు, నీకు లైసెన్స్ లేదురా, నువ్వు బండి నడపొద్దురా అంటే ఏమంటాడు? అదేమి లేదు డాడీ. అరే హెల్మెట్ పెట్టుకోరా, ఏమిందిరా డాడీ. అరే వర్షం వస్తుందిరా, గుడి తీసుకెళ్ళరా, పో డాడీ. ఈ దినాల పిల్లట తయారైపోయారండి, ఈ దినాల పిల్లట తయారైపోయారు. మేమంతా కూడా 5G, మన శాంసంగ్ చెప్తున్నాడు. ఏజీ అంటే అండి 5G అంటే మా జనరేషన్ అంతా ఇప్పుడు 5G, మీరంతా 2G 1G. మీకేం తెలుసు డాడీ? ఒకసారి మా పాప అనింది నన్ను, డాడీ వాట్ యు నో డాడీ అని నన్ను. నీకేం తెలుసు డాడీ అంది, అంటే నాకు తెలియదు నాకు తెలిసేసినట్లుగా. అర్థమవుతుందండి? మన కూడా మా పెద్దవాడు ఏమన్నాడంటే, రే అలా కదా కొంచెం ఇట్లా బోరా అంటే నీకేం తెలుసు డాడీ అన్నాడు వాడు. ఈ మధ్య వాడు డ్రైవింగ్ చేస్తాడు కారు, నేను ఎప్పటి నుంచో కారు డ్రైవింగ్ చేస్తున్నా. ఇప్పుడు వాడిని ఏమంటాడని, నీకేం తెలుసు డాడీ అంటాడు వాడు. మొన్న ఒకసారి ఏమన్నాడంటే, కారు అంటే కారు లాగానే పోడాడు అన్నాడు. అంటే పోయి గుద్దుపో, అంతేనండి. వినరు మాట, వింటారా? వాళ్ళని ఏమంటారు చెప్పండి? దుర్మార్గుడు, అలా మాట్లాడకమ్మా, ఏ అలా ఉండొద్దురా బాబు, అలాంటి పనులు చేయకు నాయనా, అట్లా నువ్వు ఉండొద్దు, అట్లా కూర్చోవద్దు, అట్లా చేయొద్దు నాయనా, మంచి కూర్చో, మంచిగా పాట పాడు, మంచిగా మందరికి రా, మంచిగా ప్రార్థన చేసుకో. విన్నాడు వాడు, ఏమంటాడు? వాళ్ళ దుర్మార్గం అంటారు. ఇప్పుడు అలాగే నువ్వు మాట వినకుండా నీ సొంత మార్గంలో వెళ్ళి తెచ్చుకునే శ్రమలకు దేవుడు బాధ్యత చెప్పండి కాడు. లాస్ట్ 4వ మాట చెప్పి మీకు ఇచ్చేస్తా, పరుల జోలికి పోవాడు తనకు కాని జగడంను బట్టి రేగువాడు. ఎటువంటి వాడంట? కుక్క చెవులు పట్టుకొని
లాగేవాడు. కుక్క చెవి పట్టుకుని లాగితే ఏమవుతుంది? మీకు అనుభవం లేదు కదండి, నాకు అనుభవం నేను చెప్తాను చూడండి బాగా. మా అమ్మమ్మగారి ఇంట్లో ఆల్సిషన్ డాగ్ ఉండేది. మాకు సెలవులు ఇస్తే మా నాన్నగారు ఒక్కరోజు పంపించేవాడు అంతే అక్కడికి, వన్ డే పర్మిషన్ మా అమ్మమ్మగారి ఇంట్లో ఉండడానికి. నాకు చిన్నప్పటి నుంచి నాటుకోళ్ళు అంటే భలే ఇష్టం. అందుకని ఏంటంటే మా అమ్మమ్మ ఇంటికి పోగానే వాళ్ళ ఇంట్లో అన్నీ ఉండేవి, ఈ పాడి ఉండేది, కోళ్ళు అన్నీ ఉండేవి. పోగానే మొత్తం ముందు కోళ్ళు చూసేవాడిని, ఏ కోడి బాగుందని మొత్తం వెతికి ఒక మంచి కోడిని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఉరికెత్తిచ్చి మొత్తాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఇచ్చేవాడిని మా అమ్మమ్మకి. ఇక మనోడు కదండి, కాదని లేక కోసి పెట్టేది. ఇంకెలాంటి ఉండంటే అది ఉడికి ఉడకమని తినాలేను, అంత ఆత్రం నాకు ఎక్కువ. సరే ఒకరోజు త్వర తినేసా నేను. తినేసిన తర్వాత ఆ కుక్క మీద కూర్చొని దాన్ని చోలు పట్టుకుని ఊగుతూ ఉన్నా. ఈ లోపల మా అమ్మమ్మ ఏం చేసింది, తినేసిన ఎముకలు తీసుకొచ్చి దానికి వేసింది. అది ఎముకలు తింటా ఉన్నింది పాపం. ఎప్పుడైనా ఏం చేస్తున్నా చెప్పండి, దాని మీద ఎక్కువ కూర్చొని ఏం చేస్తున్నా, చోలు పట్టుకొని పీకుతా లాగుతూ ఉన్నా. ఒక్కసారి దానికి ఏమొచ్చింది చెప్పండి, కోపం వచ్చి లటకను పట్టుకుంది కాలు. లటకను పట్టుకుంటే ఇంత పెద్ద గాయమైంది. కుక్క అరిస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఎన్ని ఇంజక్షన్లు వేసుకోవాలా? అప్పుడు ఏం చేసేవాళ్ళు బొడ్డు చుట్టూ ఎన్ని ఇంజక్షన్లు, 7 ఇంజక్షన్లు వేసేవాళ్ళు గమనించండి. అప్పుడు వెంటనే ఫోన్ చేసి ఢిల్లీ నుండి తెప్పించాడు నాకు ఇంజక్షన్. అర్థమైందా? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు చెప్పడం చేశాడు. నా కుక్క చెవులు పట్టుకొని కుక్క చెవుబట్టి లాగితే ఏమవుతుంది, నిన్నే గొరుస్తుంది. అంటే అర్థమేంటి, నీకు పట్టని విషయాలు జోలికి పోవద్దు, అది నీకు సంబంధించింది కాదు, అది నీకు దానికి దాని గురించి దానికి అనవసరం. అర్థమైందండి? మీ రుబ్బరంలో తరుబులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు కొత్తగా సేవకి, ఉదాహరణ నేను రుబ్బరంలో మాట్లాడుతుంటే వచ్చి ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. ఆయనకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడదు తెలియదు, వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. అర్థమైందండి? కొంతమంది అలాగే ఉంటారు, ప్రతి దాంట్లో వీలు పెడతాడు. కొంతమంది నోటి దూలు ఎక్కువ. ఏదోలండి, నోటి దూలు ఎక్కువ, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు ఈ కథలన్నీ? అదేమంటారంటే పరుల జోలికి పోవడం అని. దాన్ని బట్టి తెచ్చుకునే శ్రమలకు దేవుడు చెప్పండి బాధ్యుడు కాడు. ఎన్ని విషయాలు చూసాం మనం? 4 మొట్టమొదటి ఏంటి, మాస్డోనియా చెప్పండి, మీకు ఇచ్చేస్తాను. మాస్డోనియా ఎన్ని, మాస్డోనియా సంఘాలు ఎన్ని? మొట్టమొదటి ఏంటి, ఫిలిప్పి. అక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ముగ్గురు ఎవరెవరు వాళ్ళు? లూదియా, పుత్తూరును దయబెట్టిన వ్యక్తి, చెరసాల నాయకుడు. రెండవది ఏ సంఘం, దేశ్రోనిక. మూడవదిగా బెరయ. ఇప్పుడు వాని గురించి పౌలు ఏమన్నాడు, మీరే ఆనందం నా కిరీటం అన్నాడు. ఇప్పుడు వారు ఏం చెప్పారంట, దేవుని కృపణ వాళ్ళు పొందుకున్నారు, రక్షించబడ్డారు. ఇప్పుడు వారు ఏం చెప్పారంటే పరీక్షించబడ్డారు. దేని ద్వారా? బహు శ్రమల ద్వారా. ఈ బహుశ్రమల ద్వారా పరీక్షించబడ్డారు. ఏం చేశారు వాళ్ళు? మనకులాగా కొనుక్కున్నారు కదండి, సనిగారు కదా. మందానికి వచ్చినప్పుడు మకాలు ఎట్లుంటాయంటే గుమ్మడికాయ మకాల్లా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. పొరపాటున రూపనని ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమైతే సొరకాయ మకాల దారైతాయి. అంతట పెట్టేసుకున్నది, నన్ను అన్నాడు అని కదండి. ఇంట్లో మందిని ఎక్కడ సరిగ్గా పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పుడు విశ్వాసి శ్రమాల గుండె వెళ్ళినప్పుడే మన ముఖాలు గుమ్మడి మకాలాగా ఉండాల. ఎప్పుడు కూడా గుమ్మడికాయ మకాల కంటే సంతోషంగా సమాధానంగా ఉండాల. శ్రమను బట్టి నాకు శ్రమ వచ్చింది, నాకు రోగం వచ్చిందని చెప్పుకోవడం కాదు, నాకు ఇబ్బంది వచ్చింది చెప్పుకోవడం కాదు, అక్కడ మనం సంతోషించాలి. ఎందుకంటే ఆ శ్రమలలో మన మీద దేవుని యొక్క చెప్పండి ఆత్మ ఉంటుంది. అది మనకు ధన్యత, అవట్లను విడిపిస్తాడు, రక్షిస్తాడు. అక్కడనే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మార్చివేస్తాడు, ఆయన పోలికగా మార్చివేస్తాడు. రెండవదిగా మనంతట మనం తెచ్చుకున్నటువంటి శ్రమలు. మొట్టమొదటి ఏంటండి, నరహంతుడు. నరహంతకుడు అంటే సొంత సహోదరుడినో సహోదరుని ఏం చేస్తున్నావు నువ్వు, ద్వేషిస్తున్నావు వాళ్ళని. ద్వేషించి ఏయో నువ్వు అనుకొని లేని పని కష్టాలు తెచ్చుకుంటున్నావు, దాన్ని బట్టి దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు. రెండవదిగా దొంగ ఏమేమి దొంగతనం చేస్తున్నావు, దేవుని కోసం భాగము, దేవుని కోసం ఉండే సమయము, దేవుడు ఇచ్చిన తలాంతులు వాడే విషయంలో మనం దొంగతనం చేస్తున్నాం, దాన్ని బట్టి వచ్చే శ్రమలకు దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు. మూడవదిగా దుర్మార్గం. దుర్మార్గం అంటే చెప్పింది వినడు, తన సొంత మార్గంలోనే వెళతాడు, మూర్ఖంగా వెళ్తూ ఉంటాడు. నేను పట్టిన కుందేళ్ళకు చెప్పండి మూడే కాళ్ళు అంచాడు. ఇప్పుడు వానికి వచ్చినటువంటి కష్టంలో దేవుడు బాధ్యుడు కాడు. నాలుగోది ఏంటంట, పరుల జోలికి అంటే తనకు పట్టని విషయంలో ఇతరుల విషయంలో జోక్యం చేసుకునేవాడు. జోక్యం చేసుకొని దాన్ని బట్టి వచ్చే కష్టాలకు బాధ్యుడు దేవుడు బాధ్యుడు చెప్పండి కాడు.
ఇద్దరు కొట్లాడుకుంటుంటే భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో అత్త దూరుతుంది. అత్త దూరినకెత్తిన ఏమవుతుంది, ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి అత్తంది అంటారు. అర్థమైందండి? భార్య భర్తలు కొట్లాడుకుంటున్నారండి, మీకు అర్థం కూడా చెప్తాను అంతే. ఉదాహరణ, భార్య భర్తలు కొట్లాడుకుంటున్నప్పుడు అత్త దూరింది లోపలికి, ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు, మళ్ళా ఏమైనా దాన్నారు. ఇప్పుడు ఏమైనా దన్నప్పుడు తల్లించుకున్న దానికి దేవుడు బాధ్యుడు కాడు. అర్థమైందండి? అంటే దూరం ఎలా దూరాలా, జ్ఞానంగా దూరాలా. ఎట్లా దూరాలండి? జ్ఞానంగా, ఇప్పుడు సమయం లేదు. కాబట్టి ఇప్పుడు గమనించే సత్యం ఏంటంటే, పరలోకానికి పోవడం ద్వారా మనం తెచ్చుకున్నటువంటి శ్రమలకు దేవుడు బాధ్యుడు కాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరం మోకరించండి. ఒక్క నిమిషం.